క్లాసిక్ సర్జరీస్ కాని సర్జరీస్ని విజన్ కరెక్షన్ సర్జరీస్ అంటామండి. అంటే ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు లాసిక్ సర్జరీస్ ఎవరికి చేయగలుగుతాము అంటే, ఎవరికైతే నల్లగుడ్డు థిక్నెస్ బాగుంటుందో ఆ నల్లగుడ్డు థిక్నెస్ బట్టి మేము లాసిక్ సర్జరీ డిసైడ్ చేస్తాం. ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఈ నల్లగుడ్డు థిక్నెస్ సరిగ్గా లేనప్పుడు, లేకపోతే నల్లగుడ్డు సన్నగా ఉన్నప్పుడు లేసిక్ సర్జరీ చేయడం కష్టమవుతుంది. అంటే సో ఎవరికైతే లేసిక్ ఎవరైతే లేసిక్కి అన్ఫిటో, ఎవరికైతే లేసిక్ సర్జరీ చేయడం కుదరదో వాళ్ళకి ఈ విజన్ కరెక్షన్ సర్జరీస్ చేయొచ్చు. ఈ విజన్ కరెక్షన్ సర్జరీస్ అనేవి రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఐసీఎల్ అంటాం, ఇదొక కొలామర్ లెన్స్, కొలాజిన్ కొలామర్ లెన్స్. సో ఇది కంటి లోపల మనము ఫిక్స్ చేస్తాం. ఇది ఒక కాంటాక్ట్ లెన్స్ లాగా ఉంటుంది. సో ఇదేంటి అంటే, మనము ఎవరికైతే నల్లగుడ్డు థిక్నెస్ తక్కువ ఉందో, లేకపోతే నల్లగుడ్డు థిక్నెస్ మంచిగా ఉన్నా పవర్ చాలా ఎక్కువ ఉందో, అంటే -10, -20, -15, -30 అంత పవర్ ఉన్న వాళ్ళకి లేసిక్ సర్జరీ చేయడం కుదరదు. అలాంటి వాళ్ళకి ఈ ఐసీఎల్ అనేది చేసుకోవచ్చు. ఇదేంటి అంటే కాంటాక్ట్ లెన్స్ లాగా ఉంటుంది, కంటి లోపల పర్మనెంట్గా ఫిక్స్ చేస్తాం. సో ఇది ఎవరికి బయట కనపడదు మీకు. దీనివల్ల ఏమి, ఇది కాంటాక్ట్ లెన్స్ లాగా ఉంది, మెయింటెనెన్స్ అలాంటివి ఏమి అవసరం ఉండవు. కంటి లోపల ఫిక్స్ చేసేస్తాం కాబట్టి దానికి అదే మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. ఇది ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రొసీజర్, దీని రిజల్ట్స్ చాలా బాగుంటాయి అండ్ రికవరీ ఈజ్ ఆల్సో వెరీ ఫాస్ట్, ఇమీడియట్గా మీరు రికవర్ అయిపోతారు. సో ఇది కూడా చాలా మంచి ప్రొసీజర్, ఇట్స్ ఎ మంచి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఫర్ లేసిక్ సర్జరీ అని. రెండో ప్రొసీజర్ ఏంటి అంటే క్లియర్ లెన్స్ ఎక్స్ట్రాక్షన్ అని అంటాము. ఇదేంటి అంటే, ఎవరికైతే ఐసీఎల్ కూడా చేయడం కుదరదో, కొంతమంది పేషెంట్స్ వస్తారు మా దగ్గరికి, వాళ్ళకి -10, -11 అలా ఉంటుంది, నల్లగుడ్డు థిక్నెస్ సరిగ్గా ఉండదు, అంటే వాళ్ళు లేసిక్ సర్జరీకి ఫిట్ కారు, ఐసీఎల్కి కూడా ఫిట్ కారు. సో ఇలాంటి పేషెంట్స్కి థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే క్లియర్ లెన్స్ ఎక్స్ట్రాక్షన్. ఇదేంటి అంటే, ఇది క్యాట్రాక్ట్ సర్జరీ లాగానే చేస్తాము కానీ యాక్చువల్గా దేవుడిచ్చిన లెన్స్ నార్మల్గానే ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు క్యాట్రాక్ట్ అనేది ఏంటి, మనకి దేవుడిచ్చిన లెన్స్ని అది దాంట్లో మీకు ఒక నిమిషం మెంటల్ బ్లాక్ వచ్చేసి